గాయ్స్ వెళ్ళే దారి మొత్తం కంప్లీట్ అన్ఈవెన్ గా ఉంది అండ్ లిటరల్లీ నో వన్ హియర్ ఏం తప్ప నేను తప్ప లిటరల్లీ నో వన్ హియర్ అండ్ మాన్సూన్ సీజన్ లో మనకి ఈ ప్లేస్ కి వెళ్ళడానికి నో బోట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ వే ఈస్ ట్రెక్కింగ్ లైక్ హార్డ్లీ కొంచెం సేపే ఉంటుందని విన్నాను వీ నీడ్ టు సీ వెళ్ళేదాకా తెలీదు ఏమవుతుంది అనేది ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ So can you guys see way to butterfly beach and butterfly cave literally ikkada scooties anni skid avutunnayi right now we are going to butterfly cave so akkadiki velthe akkad nunchi manam trek cheyali so vehicles akkada park chesukochu anamata kaani road matram monsoon season kada buruda buruda ga undi so koncham స్లోగా వెళ్తే బెటర్ ఈవెన్ టూ వీలర్స్కి అయితే ఐ డోంట్ నో అబౌట్ ఫోర్ వీలర్స్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది వీడియో ఎండ్లో షేర్ చేస్తాను అండ్ రైట్ నా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్మోస్ట్ కొంచెం మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది బట్ వెయిట్ చేయండి సో ఇక్కడ ఉండే అతను కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫైనల్లీ వి రీచ్ బటర్ఫ్లై కేవ్ సో ఇక్కడ ఫోర్ వీలర్స్ పార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ దాకా ఫోర్ వీలర్స్ అయితే వస్తాయి సో ఇది బటర్ఫ్లై కేవ్ సో ఇది ల్యాండ్ మార్క్ ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళాలి వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ మనం సౌత్ గోవాలో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ ఫేమస్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే వన్ ఆఫ్ ది బీచ్కి మనం వచ్చాం దట్ ఈస్ బటర్ఫ్లై బీచ్ సో దానికోసం అనేది మనం జర్నీ స్టార్ట్ చేసామన్నమాట వచ్చే దారిలో ఏమేమి ఫేస్ చేసాము ఏమేమి ల్యాండ్ మార్క్స్ అనేది మీరు చూసారు కదా సో ఇది ఇంకా ఫైనల్ డెస్టినేషన్ మన టూ వీలర్స్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ ఈ సీజన్లో చాలా తక్కువ మంది క్రౌడ్ వస్తారు ఇద్దరు వచ్చారు రెండు వెహికల్స్ మావి రెండు వెహికల్స్ వేరే వాళ్ళవి సో ఇక్కడ నుంచి మనం ఈ వేలో ట్రెక్ చేసుకోవాలి జనరల్గా అయితే ఇట్ మైట్ బి 20-25 మినిట్స్ ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి అయితే సో స్టార్టింగ్ నుంచి అయితే ఇట్ మైట్ టేక్ 1 అవర్ చూద్దాం ఇవన్నీ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను స్వయంగా ఎక్స్ప్లోర్ చేసి ఎంత టైం పడుతుంది లైక్ మాన్సూన్ సీజన్లో మరి ఈ ప్లేస్ జనాలతో ఉంటుందా లేదా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం చాలా చాలా చెప్పాలి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ నాతో పాటు మీరు కూడా వచ్చేయండి కమ్ లెట్స్ గో సో దారి ఎలా ఉంది అంటే మొత్తం మీద ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నట్టే ఉంది దీని నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఒక అందమైన ప్లేస్ కనిపిస్తుంది అండ్ ఈరోజు మన జర్నీలో మనతో పాటు జాయిన్ అవుతుంది భరత్ అండ్ రమేష్ గారు అండ్ మై బ్రదర్ చైతన్య ఓ మై గాడ్ వచ్చేసాం ఇంత సింపులా హార్డ్లీ 5 మినిట్స్ కూడా లేదు గాయ్స్ సో మేము వెహికల్స్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళి 5 మినిట్స్ హార్డ్లీ 5-10 మినిట్స్ ట్రెక్ చేసుకుంటూ వచ్చాము ఇట్స్ నాట్ ఎ ట్రెక్ జస్ట్ క్యాజువల్ వాక్ నా దృష్టిలో అయితే సో అలా వాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫైనలీ వి రీచ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ లో ఒకటి బటర్ఫ్లై బీచ్ చూస్తారా కమ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్ ఒకప్పుడు ఇంకా ఇంకా అందంగా ఉండేది
బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ అసలు ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ ప్లేస్కి మీరు రీచ్ అవ్వాలి అంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పలోలం బీచ్ దగ్గర బోట్ రైడ్ తీసుకోవాలి సో ఆ బోట్ రైడ్లో మీకు కొన్ని మధ్యలో ప్లేసెస్ చూపిస్తుంటారు మీరు వర్స్ట్ కేసులో ఆఫ్ సీజన్లో అలాంటి టైంలో అయితే మీకు లో 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ది సీజన్ అది నేను చెప్పలేను అండ్ ఇంకొక వే వచ్చేసి బటర్ఫ్లై కేవ్ దాకా మీరు మీకుండే వెహికల్తో రావాలి అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చి టూ వీలర్స్ పార్క్ చేసుకుని లైక్ నేను వచ్చిన విధంగా మీరు కొంచెం వాక్ చేసుకుంటూ వస్తే ఈ ప్లేస్కి రీచ్ అవ్వచ్చు ఫోర్ వీలర్స్ అయితే బటర్ఫ్లై కేవ్ దగ్గరే మీరు వెహికల్ పెట్టేసి అక్కడికి వెళ్ళి కొంచెం ట్రెక్ చేసుకుంటూ రావాలి ఒకవేళ ఫోర్ వీలర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వచ్చేసి లైక్ ఒక 25 మినిట్స్ నడవాల్సి వస్తుంది బట్ టూ వీలర్స్ అయితే చాలా బెటర్ నా దృష్టిలో అయితే సో ఒకప్పుడు ఈ ప్లేస్కి బోట్ త్రూ యాక్సెస్ అలా ఏం లేవు కాబట్టి చాలా తక్కువ మంది ఈ ప్లేస్ని చూసేవాళ్ళు ఇట్ యూస్ టు బి లైక్ నీట్ కామ్ అంత బాగుండేది కానీ ఇప్పుడు కూడా నీట్గా కామ్గా ఉంది ఎందుకు అంటే నేను వచ్చింది ఆఫ్ సీజన్లో ఈరోజు సెప్టెంబర్ 10 సో ఇక్కడ జనాలు ఎవ్వరు లేరు మాన్సూన్ సీజన్ కాబట్టి గోవాలో చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది సో ఈ బీచ్కి ఇంకా తక్కువ మంది వస్తారు అది కూడా ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అసలు హార్డ్లీ తిప్పకూడదు ఫింగర్స్తో ఫోన్ చేసే పీపుల్ని మాత్రమే మనం చూడగలం సో దాట్స్ ది రీజన్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్లో ఒకటైన బటర్ఫ్లై బీచ్ని పీస్ఫుల్గా కామ్గా ఎంజాయ్ చేస్తున్నాను విత్ నో క్రౌడ్ ఎట్ ఆల్ జనరల్గా అయితే బోట్స్ అన్ని ఇక్కడ ఆపేసి జనాలకి ఇక్కడ తీసుకొచ్చి 1 అవర్ టైం ఇస్తారు ఆ టైం లిమిట్లో లైక్ మనం ఇక్కడ స్పెండ్ చేయాలి మీరు మీ ఓన్ వెహికల్తో ట్రెక్ చేసుకుంటూ వస్తే మీకు ఓపిక ఉన్నంతసేపు ఎనర్జీ ఉన్నంతసేపు ఇక్కడ మీరు ఉండొచ్చు సో ఆన్ సీజన్లో ఇక్కడ ఒక సమ్ స్నాక్స్ పాయింట్ పెడతారు అది టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి జనాలే లేరు ఇంకా నో స్నాక్స్ పాయింట్ సో మీరే ఒక వాటర్ బాటిల్ మీకు కావాల్సిన స్నాక్స్ వాటెవర్ యూ వాంట్ వాటెవర్ హవెవర్ ద వే యూ వాంట్ టు స్పెండ్ హియర్ దానికి తగ్గట్టు కావాల్సిన థింగ్స్ ముందే క్యారీ చేసుకోండి అండ్ లెట్స్ సీ ది బ్యూటీ ఆఫ్ దిస్ బీచ్ చాలా బాగుంది పీస్ఫుల్గా చుట్టూ గ్రీనరీతో అండ్ వితౌట్ నో క్రౌడ్ ఈ ప్లేస్ నాకు పర్సనలీ ఈ టైంలో చాలా బాగా నచ్చింది సో ద బెస్ట్ ఫొటోస్ మీరు తీసుకోవాలి అనుకుంటే యూనిట్ టు క్లైంబ్ దోస్ రాక్స్ వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు కదా సో అలా రాక్స్ మీదకి వెళ్ళి మీరు కనుక లైక్ పిక్స్ తీసుకుంటే అమేజింగ్గా వస్తాయి బట్ బీ కేర్ఫుల్ వెన్ యూర్ గోయింగ్ దేర్ అండ్ ఇక్కడ వాటర్ గురించి మాట్లాడితే గాయ్స్ పిక్చర్స్లో చూసినట్టే ఉంది నేనేమనుకున్నానంటే ఈ బీచ్ ఫొటోస్ చూసినప్పుడు నిజంగానే అంత బ్యూటిఫుల్గా ఉంటుందా మేబీ ఫిల్టర్స్ అలా ఏమైనా యాడ్ ఆన్ చేసి ఉండొచ్చు అని అనుకున్నాను బట్ ద వాటర్ ఈ గోల్డెన్ వైట్ బీచ్లో చాలా చాలా బాగుంది అండ్ అవి ఎలా ఉన్నాయంటే అదొక ఫిల్టర్ యాడ్ చేస్తే ఒక ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది బట్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ క్లియర్గా ఒక షేడ్ ఆఫ్ బ్లూ గ్రీన్ మిక్స్ అండ్ ఆ వేవ్స్ చూసారా వైట్ కలర్ డార్క్ మిల్క్ లాగా అమేజింగ్ ఉంది సో లైక్ ఇదేం పెద్ద ఎక్కువ చాలా లార్జ్ బీచ్ అయితే కాదు చిన్న కర్వ్ ఉండే ఒక
ఒక బీచ్ ఒక ఒక ఒడ్డు మాత్రమే ఉంది సో ఆ వైట్ కలర్ లో వచ్చే ఆ వేవ్స్ ని చుట్టూ ఈ రాక్స్ ని పీస్ఫుల్ గా ఈ ప్లేస్ ని ఐ యామ్ లవింగ్ ఇట్ సౌత్ గోవాల చాలా చాలా బాగా నచ్చింది లైక్ ఇక్కడ కూర్చుని కొన్ని అవర్స్ తెలియకుండానే టైం అయిపోతుంది ఈ బీచ్ లో ఏం చేయడానికి ఉంది మామ అని అంటే లైక్ ఏమైనా వాటర్ యాక్టివిటీస్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ అంత నచ్చకపోవచ్చు ఓన్లీ పీస్ఫుల్ గా ఒక క్వాలిటీ ఆఫ్ టైం ని స్పెండ్ చేయడానికి ప్రశాంతంగా నేచర్ ని ఆస్వాదించడానికి ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ ప్లేస్ డెఫినెట్లీ మీరు మాన్సూన్ లో ఎక్కువ వర్షాలు లేని టైం లో అండ్ అది కూడా ఆఫ్ సీజన్ లో రండి ఆన్ సీజన్ లో చాలా క్రౌడ్ అంతా ఇక్కడ ఈ ప్లేస్ నిండిపోతుంది మీకు అంత పెద్దగా నచ్చదు అండ్ మొత్తం జనాలు ఉన్నా కూడా ఇట్ వోంట్ బి గుడ్ నేచర్ నేచర్ లాగా ఉంటేనే అందంగా ఉంటుంది ఎక్కువ క్రౌడ్ తో అస్సలు బాగోదు అండ్ ఈ ప్లేస్ లో బీచ్ కుండే రకరకాల షేడ్స్ బ్రౌన్స్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ వైట్ కలర్ బ్లూస్ అన్నీ కూడా అమేజింగ్ గా కనిపిస్తున్నాయి అండ్ ఈ ప్లేస్ మీరు చూడాలి అనుకుంటే అది కూడా అందంగా ఒకప్పుడు ఉండే ద బ్యూటిఫుల్ బటర్ఫ్లై బీచ్ ని చూడాలి అనుకుంటే కనుక ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఇస్ ద బెస్ట్ 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 టైం కొంచెం లేట్ అయ్యింది అని అనుకోండి జనాలు ఈవెన్ దో ఇట్స్ ఎ మాన్సూన్ సీజన్ ఎంతమంది వస్తారో ఒకసారి చూడండి హ్యావ్ ఎ లుక్ మేము ఈ ప్లేస్ ని చూడడానికి వచ్చిన 2 అవర్స్ తర్వాత క్రౌడ్ ఇంతమంది గ్యాదర్ అయ్యారు సో ఇది ఆఫ్ సీజన్ లో అయితే ఆన్ సీజన్ లో అయితే అక్కడంతా బోట్స్ అవన్నీ నిండిపోయి ఉంటాయి సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకున్నాను అండ్ ఈ ప్లేస్ కి పార్కింగ్ కానీ ఎంట్రీ కానీ ఎలాంటి మనీ మీరు పే చేసే అవసరం లేదు కానీ డ్రింకింగ్ వాటర్ అవి మీరు తెచ్చుకోవాలి సో దట్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఐ కెన్ గివ్ మై సెల్ఫ్ బై ఎక్స్ప్లోరింగ్ దిస్ ప్లేస్ యా బాగుంది అండ్ డెఫినెట్లీ విజిట్ చేయండి ఈ ప్లేస్ కి అది కూడా ఒక కరెక్ట్ టైం అంతే థ్యాంక్ యూ
కింద వ్యూ చూసిన తర్వాత నాకు ఈ పైకి వే కనిపిస్తుంది బట్ నో వన్ ఇస్ గోయింగ్ ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ సీ అక్కడికి వెళ్ళి ఏం కనిపిస్తుంది అని చెప్పేసి నాకు ఏదైనా ప్లేస్ ఇన్కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేస్తే ఎప్పటికది గుర్తుండిపోతుంది అక్కడ పైకి వెళ్ళలేదే ఏముంది అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ మేబీ ఆన్ సీజన్ లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు సో వే చాలా క్లియర్గా ఉంది చాలా సింపుల్ గా వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం గ్రిప్ కావాలి మీకు ఎక్కడానికి టాప్ ఆఫ్ ది రాక్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది సో ఇందాక దాకా అక్కడ ఆ ప్లేస్ లో ఉండే మేమంతా సో నౌ ఐ కేమ్ హియర్ అండ్ లుక్ ఎట్ దిస్ అమేజింగ్ వ్యూ సో గాయస్ ఇక్కడికి వెళ్ళి వ్యూ అమేజింగ్గా ఉంది హ్యావ్ ఎ లుక్ నా వెనకాల నుంచి దిస్ ఈజ్ బ్యూటిఫుల్ చిన్న బటర్ఫ్లై కనిపిస్తుందా రూట్స్ ఆర్ ది స్ట్రాంగెస్ట్ స్టెప్ లైక్ మనం వేయడానికి ఏ ట్రెక్ లో అయినా కూడా లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఎంత బాగుందండి ఐ థింక్ ఇది నన్ను తీసుకోమని చెప్పినట్టుంది ఈ అందమైన పువ్వుని నేను దాపెట్టుకుంటా నా బుక్లో థ్యాంక్ యూ చెట్లు గైస్ ఇంకో బ్యూటిఫుల్ ఫ్లవర్ దొరికింది అద్భుతమైన పువ్వు నేను దీని తెంపను బికాస్ ఇది హాంగ్ లాగ్ ఉందో కాదులే అమ్మ బాబాయ్ దర్శకం చచ్చాను అది నీ రివార్డ్ పైకి ఎక్కినందుకు ఎంత నా మీద ఇష్టం ఉంటే మాత్రమే మీరు నాకు అదుపు నచ్చేస్తారా తప్పు కదా Thank you.